హలో హ్యావ్ యూస్ నమస్తే వెల్కమ్ టు ఎస్వికే టీవీ. నేను మీ సందీప్. ఆషాఢ మాసం కాబట్టి హైదరాబాద్లో బోనాల హంగామా జరుగుతుంది. సో ఈరోజు నాతో పాటు జోగిని నవ్య గారు ఉన్నారు. సో నవ్య గారి గురించి ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మరి పోయిన సంవత్సరం మనం బోనాలు బాగా జరుపుకోలేదు. సో ఈ సంవత్సరం మనం కోవిడ్ కొంచెం తగ్గింది కాబట్టి సో ఈ సంవత్సరం మీరు ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు? ఏంటి మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ముందు ముందుగానే? అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అమ్మవారి కళ్యాణం కన్నుల మహోత్సవంగా జరిగింది. అందులో భాగంగా మేము బోనాలు అంగరంగ వైభవంగా తీసి ఈ మహమ్మారిని తొలగించి అందరు భక్తులు బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకొని ఇంకా ముందు స్టేజ్లో కూడా ఇంకా బోనాలు ఇలాగే తీస్తూ ఉంటాం. నవ్య గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బోనం ఎత్తుకోవడం జరుగుతుంది? నేను గత 8 సంవత్సరాలుగా నేను అమ్మవారికి బోనాలు ఎత్తుతున్నాను. మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, మన గోల్కొండ అమ్మవారు, మన బల్కంపేట ఇల్లమ్మ తల్లికి బోనాలు తప్పకుండా తీస్తాను ఇయర్లీ. ఓకే. ప్రతి ఏడాది మీరు ఫస్ట్ ఏ అమ్మవారికి? మన గోల్కొండ బల్కంపేట ఎత్తుతాను, తర్వాత గోల్కొండ, తర్వాత ప్రత్యేకంగా మన బల్కంపేట ఇల్లమ్మ. కానీ ఎట్లా మనం మొక్కుకున్నారా ఏంది? అంటే అలా అని ఏం లేదు. ఎందుకంటే ఇంటింటికి అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఉంటుంది కాబట్టి నాకు ఇష్టదైవం కాబట్టి నేను కంపల్సరీ తీస్తాను. ఎందుకు అమ్మవారికి తీయాలి, ఆ అమ్మవారి తర్వాతనే అందరికీ. అంటే మీరు ఇట్లా జోగినిగా మారడానికి కారణాలండి? అంటే అమ్మవారు మీకు ఏమన్నా దివ్య దృష్టితో చెప్పారా, లేకుంటే ఎవరి ద్వారా మీరు? అంటే మాకు అమ్మవారు పుట్టుకతోనే మాకు ఇట్లా అనేసి ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి ఆ పుట్టగానే మా తరతరాలు వంశపారం అంటే మా నాన్నమ్మకు వస్తుండే, తర్వాత నాకు వచ్చింది. అలాగే అమ్మవారికి కనెక్ట్ అయిపోయాను. అమ్మవారు ఒంటి మీదకి రావడం, బోనాలు ఎత్తడం, శారీస్ కట్టడం, పండగలు చేయడం, పూనకం అవన్నీ చెప్తూ ఉంటాను. మరి ఎట్లా అనిపిస్తుందండి మీకు జోగిని మారిన తర్వాత? నాకు ఇప్పటికైతే అమ్మవారి దయ వల్ల, అమ్మవారి కృపా కటాక్షాల వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా తరపున కూడా ఇంకా నలుగురిని సంతోషపెడుతున్నాను. మొత్తానికి అమ్మవారి బోనం చేస్తే మీకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అంటే? చాలా సంతోషంగా ఉంది. ఆ బోనంతో పాటు పట్నాలు కూడా వేస్తూ ఉంటాం. ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరిపిస్తూ ఉంటాము. కన్నుల వైభోగంగా వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్నీ చూసుకుంటాం. అంటే మీతో పాటు పోతురాజులు కూడా ఉంటారు కదండి, వాళ్ళు మీతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళకి మీకున్న అనుబంధం ఎలాంటి? అంటే తమ్ముడు అన్నమాట. పోతురాజు అంటే మాకు తమ్ముడు లాంటి వాడు, తమ్ముడే. ఇంకా ఎలా అంటే మాకు కావాలి అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అయితే మా చెల్లెళ్ళ కక్కలకు అన్నదమ్ములు ఎట్లా ఉంటారో ఈ అమ్మవార్లకు పోతరాజు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు మాకు కావాలి ఉండడం జరుగుతుంది. మా ముందు పోతరాజు విన్యాసాలు అవన్నీ ఉండడం జరుగుతుంది. ఓకే నవ్య గారు, ఒక బోనాల సీజన్ వస్తుందంటే యాజ్ ఒక నార్మల్ పర్సన్స్కి మాకే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒక జోనీగా మీరు బోనాన్ని ఎత్తుకుంటారు. సో కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ మీకు ముందు ముందుగా ప్లానింగ్ ఉంటుంది కదండి? ప్లానింగ్ ఉంటుంది. శారీస్ అంటూ, బ్యాంగిల్స్ అంటూ, స్టిక్కర్స్ అంటూ, ఇంకా సంబంధించి పౌడర్స్, మేకప్స్ అవన్నీ తెచ్చుకుంటాము. ఎందుకంటే ఓ బోనం ఎత్తుకున్నప్పుడు, ఒక జోగిని బోనం ఎత్తుకొని బయటికి వచ్చినప్పుడు ఒక అమ్మవారి రూపంగా కనిపించాలి కాబట్టి మేము అలంకరణ చేసుకొని పువ్వులు అలాగే నిమ్మ పండ్లతో అలంకరణ చేసుకొని మేము బోనానికి రెడీ అవ్వి చాలా చూసే వాళ్ళకి కూడా కన్నుల వింతగా ఉండాలన్నట్టుగా మేము రెడీ అవ్వడం జరుగుతుంది. అలాగే చూసి 10 మంది ఆకర్షించేటట్టు ఉంటాం బోనం ఎత్తుకున్నప్పుడు. ఎందుకంటే అమ్మవారు మా ఒంటి మీదకి వస్తుంది కాబట్టి ఆ అమ్మవారి రూపు మా లుక్ కనిపిస్తుంది అన్నమాట ఫేస్లో. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బోనం ఎత్తుకుంటే చాలామంది క్రౌడ్ ఉంటారు. సో అంతమందిని క్రౌడ్ మెయింటైన్ చేసుకుంటా బోనం తిందా ఎత్తేయకుండా, సో అంత జాగ్రత్త ఎట్లా ఎత్తుకుంటారు అంత కేర్ఫుల్గా? అంటే అమ్మవారి కరుణ కటాక్షం, అంటే అమ్మవారి పేరు మీద మేము అంకితమైన ఎప్పటికీ అమ్మవారి సేవలోనే అమ్మవారి పూజలోనే తరిస్తాం కాబట్టి మేము అమ్మవారి బోనం ఎత్తుకున్నప్పుడు మా ఒంటి మీదకి అమ్మవారి ఆవాహం అవుతుంది. అలా ఆవాహం కావడం ద్వారా అమ్మవారి బోనం నెత్తులు పెట్టుకొని, అమ్మవారిని తలుచుకొని నెత్తులు పెట్టుకున్న తర్వాత వదిలేస్తాం చేతులు. అప్పుడు మాకు ఏది గుర్తుండదు, అంటే అమ్మవారికి నైవేద్యం ఎక్కించే వరకు ఏది గుర్తుండదు. ఇక అమ్మవారి ఒంటి మీద ఉన్నంతసేపు ఎవరేం చేయలేరు. కొన్ని కొన్ని సందర్భంలో బోనాలు తిందబడుతుంటాయి కదా, అట్లా పడడం వల్ల ఏమన్నా నెగిటివ్ కావచ్చు అట్లా ఏమన్నా? అంటే కావాలని ఎవరు పడేయరండి. సంథింగ్ ఏదైనా కాలు జరడం కానీ లేదా ఎవరన్నా ఓర్వక నెట్టేయడం కానీ ఇలా ఉంటుంది కాబట్టి పడిపోతే తప్పితే అంతకుమించి ఇంకేం లేదు. అది పడడం వల్ల కూడా నజర్ బోనం అన్నట్టుగానే ఫీల్ అవుతాం కానీ ఎలాంటి బాధ పెట్టుకోము. ఎందుకంటే అమ్మవారి మా కరుణ కటాక్షం మా మీద ఉంటుంది కాబట్టి ఎలాంటి బాధ అయితే ఏం లేదు. కాకపోతే చూసే వాళ్ళకి ఏంటంటే ఏదన్నా అవుతుందేమో అనేసిగా ఫీల్ బ్యాడ్గా అనుకుంటూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అలాంటివి ఏం లేవు.
కొంతమంది కూడా అంటే మీ ఇప్పుడు మీరు జోగినిగా మంచి ఫేమస్ అవుతున్నారు, అట్లా కొంచెం ఎవరో జనాలు కూడా అట్లా కొంచెం ఏమైనా దుఃఖ శత్రువులు అట్లా ఏమన్నా ప్రయత్నం చేస్తారా మరి బోనం పడేయకుండా అట్లా? చాలామంది ప్రయత్నిస్తారండి. ఇప్పటికైతే నాకు కూడా చాలామంది దుష్మన్ చాలామంది ఉన్నారు. మంచి రెడీ అయినామంటే ఇంకా ఎవరెవరు అసలు బోనం ఎత్తుకొని ఒక 10 మందిలో ఒక పేరు వస్తుందంటే ఎప్పుడు తొక్కేయాలని చూస్తారు. కానీ ఒక జోగిని ఒక శివశక్తి పైకి వస్తుంది, ఇంకా పైకి దేవాలని, ఇంక ఇద్దరు ముగ్గురు చేసి పైకి దేవాలని ఎవ్వరూ ఆశించరు కూడా. ఇంకా పైకి అవుతున్నామంటే ఎప్పుడు తొక్కేద్దాం, ఎప్పుడు నేలకు పడేద్దాం అన్నట్టుగానే చూస్తారు. అట్లా మీ లైఫ్లో జరిగిందండి ఎవరైనా మిమ్మల్ని తొక్కడానికి ప్రయత్నం ఇచ్చారా? చాలామంది చేశారు, కానీ అమ్మవారి కరణ కటాక్షం ఉండడం వల్ల ఇంకా ముందు నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. అంత అమ్మవారి దయ ఉన్నన్ని రోజులు నాకు ఎవరేం చేయలేరు అని నా గట్టి నమ్మకం. ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు కానీ మీరు అమ్మవారికి ఇట్లనే సేవ చేయడానికి రెడీగా ఉన్నారు? నేను నాకు తెలివి వచ్చిండండి, అమ్మవారు వచ్చిండండి, నేను అమ్మవారి సేవలోనే తరిస్తున్నాను. నా ప్రాణం ఉన్నన్ని రోజులు అమ్మవారికి సమర్పిస్తాను. మీ గురుగారు ఎవరండి? మా గురువు వచ్చేసి పెద్దగూడెం లింగస్వామి, మా జోగినీల గురువు వచ్చేసి వరంగల్ లైల. అంటే వాళ్ళు మీకు ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇట్లా మారడానికి కారణం వాళ్ళేనా? ఇట్లా మారడానికంటే మాకు కొద్దిగా అమ్మవారు రావడం ద్వారా కొద్దిగా ఆ ఫీలింగ్స్ అంటూ ఉంటాయి అన్నమాట. ఆ ఫీలింగ్స్తో మేము ఇలా అయిపోయాము. ఇంకొకటి మా గురువు గారు, అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువు గారు మాకు విద్య నేర్పింది, మేము ఇంత స్థాయికి రాకపోతుండే. మీరు ఇలా ఇంత సక్సెస్ పొందడానికి ఈ స్టేజ్లో ఉండడానికి మీ గురువుగారే కారణం అంటారు? మా గురువు గారి కారణం, అలాగే నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. రామన్నపేటలో మా తెలిసిన అత్తయ్య ఉంటుంది, నిఖిల్ అనేసి, నిఖిలమ్మ అనేసి, ఆమె సహకారంతో కూడా నేను కొద్దిగా ముందడుగేశాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ముందడుగేస్తానన్న గట్టి నమ్మకం. అంటే ఈ మధ్య చాలామంది జోగినీస్ అని కొంత ట్రాన్సెస్ కానీ అట్లా కొంతమంది వస్తున్నారు, మరి రియల్ జోగినీస్ అని ఎలా ఉంటారు, డూప్లికేట్ జోగినీస్ దానికి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? రియల్ అంటూ డూప్లికేట్ అంటూ ఏమీ ఉండదు. జోగినీస్ అంటే ఒక అమ్మవారికి అంకితమైపోవడం, అమ్మవారి బోనాలు ఎత్తడం, అంటే అమ్మవారి సేవలు తరించడం, వాళ్ళని జోగినీస్ అంటారు. అయితే మీ జోగినీగా మారిన తర్వాత మీ ఇప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఉంటారు, అట్లా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ ఏమైనా తప్పుగా ప్రవర్తించడం కానీ జరిగిందా మీ లైఫ్లో ఎప్పుడన్నా? అంటూ జరిగింది. స్టార్టింగ్లో చీర కట్టడం, బోనాలు ఎత్తడం, అంటే కొద్దిగా హేళన చేసేవాళ్ళు, ఎక్కిరించేవాళ్ళు, గాజులు వేసుకున్న కానీ చీర కట్టుకున్న కానీ. కానీ అది మా లోపం కాదు, అమ్మవారు రావడంతో మేము అలా అవ్వడం జరిగింది. కాబట్టి అలాంటివి ఎన్ని వచ్చినా కూడా తట్టుకొని ఇంకా ముందు స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం, కానీ వెనకకైతే అడగేయట్లేదు, ఇంకా ముందుకు వెళ్తాము. ఎంతమంది హేళన చేస్తే అదే మాకు బలం. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారండి మరి మీకు? నాకు మా ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చాను, నేను ఫ్యామిలీతోనే ఉంటాను. నా ఫ్యామిలీ సపోర్ట్ లేని నేను ఇక్కడి వరకే రాకపోతుండే. మా మమ్మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది నాకు, నాకు చాలా ఇంకా అంతే చాలు, దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. అంటే మన హైదరాబాద్లో బంగారు బోనం, సో అది ఒక ట్రెండింగ్, ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సో ఆ అవకాశం మీకు కూడా రావాలని కోరుకుంటున్నారా మీరు? ఎవరికైనా ఉంటుంది కదా అమ్మవారికి బోనం సమర్పించడం, కాబట్టి ఎవరికైనా ఉంటుంది. మాకు అలాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వినియోగించుకుంటాము, తప్పకుండా తీస్తాము. మీకు కూడా అవకాశం కల్పించాలని బాగుందని కోరుకుంటున్నారు? కోరుకుంటున్నాను, ఎప్పటి నుండో కోరుకుంటున్నాను. కానీ అమ్మవారి దయ ఉండాలి, ఏదైనా అమ్మవారు మన నష్టం రాసి పెట్టుందే జరుగుతుంది, కాబట్టి అది మన వంతున ఉండాలి. ఏ బోనమైనా అదే సమర్పణ, అంటే అమ్మవారికి అదే నైవేద్యం. మట్టి పాత్రలో అయినా కానీ, ఇత్తడి బిందులు అయినా కానీ, బంగారు బోనంలో కానీ, వెండి బోనంలో కానీ అదే నైవేద్యం. కాబట్టి నాకు ఎలాంటి ఇప్పటికైతే అయ్యో నాకు ఆ బోనం రాలేదని ఎలాంటి ఫీలింగ్ లేదు, కానీ వస్తే తప్పకుండా మాత్రం చేస్తాను. మరి మీరు బోనం ఎట్లా తయారు చేస్తారు, ఏంది మరి మీ ప్రాసెస్? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, మరి మీరు ఎట్లా ప్రయత్నిస్తారు? ఉదయాన్నే పొద్దున్నే లేస్తామండి. పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని మడి కట్టుకొని ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఉన్న అమ్మవారికి పూజ చేస్తాం. ఫస్ట్ ఇంట్లో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పాలకాయ కొట్టి గుమ్మడికాయతో శాంతి పెట్టేసిన తర్వాత బయట ఉన్న అమ్మవార్లకు అందరికీ తీస్తాము. మేము ఫస్ట్ వచ్చేసి ఒక కొత్త కుండ తీసుకొని వచ్చేసి ఎవరితో మాట్లాడకుండా నైవేద్యం వండేసి అదే కుండను సున్నము, కుంకుమ, పసుపు బొట్లతో అలంకరణ చేసి, యాపకుమ్మలతో అలంకరణ చేసి, అలాగే కంకణము పువ్వులు బోనానికి కట్టేసి, కింద బూరెలు పచ్చగూర అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ కింద పెట్టేసి పైన గురిగిలో కుండలో అమ్మవారికి చాకలు పెడతాము. అది పచ్చిపులుసు కానీ, బెల్లం చాకలు కానీ, సల్ల చాకలు కానీ పెడతాము.
అమ్మవారికి. దీపం ధూపం నైవేద్యాలతో అమ్మవారికి, కుంకుమ పసుపు యాపరిమ్మలతో మా మేము ఒక అమ్మవారి ఆవాహన చేసుకొని అమ్మవారి కష్టంతో బాధతో సంతోషంతో ఇవన్నీ కూడుకొని, అంటే మన షడ్రుచులు అంటారు కదా ఉగాది వచ్చినప్పుడు, అలా అన్నీ మనసులో పెట్టుకొని అమ్మవారికి సమర్పణ చేసి వస్తాము. ఎందుకంటే అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి నైవేద్యం పెడతాము ఇలా, ఎందుకంటే అమ్మవారు మంచిగా చూస్తే మనకు అమ్మవారు మంచిగా చూస్తుంది, కానీ మనకున్నంతలనే అమ్మవారు అడుగుతుంది. కానీ ఇవన్నీ ఆటలు కోయడం ఇవన్నీ మన ఇష్టంతో చేస్తున్నాం. అమ్మవారికి ఒకటి ఆమె కోరేది ఒకటే, దీపం ధూపం నైవేద్యం. అంతకుమించి ఇంకేం లేదు. అమ్మవారికి ఎప్పటికీ చేస్తూ ఉంటాం, నాకు చాలా సంతోషం. అమ్మవారికి చేయడం నేను ఎన్ని సంవత్సరాల నుండి చేసుకున్న పుణ్యమో నాకు ఇప్పుడు కలిసి వచ్చింది. ఇలా దేవుడికి ఎక్కడం అంటే అందరికీ వంతు ఉండదండి, కాబట్టి నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ అమ్మవారికి ఆటలు కోయడం ఉంది కదా, అది మరి కరెక్ట్ జీవహింసన చేయడం కరెక్టే అంటారా? మరి అమ్మవారికి ఇష్టమైన ఆటలు కోయడం మరి అంటే అమ్మవారి కంటే తరతరాల నుండి వస్తుంది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. అంటే అప్పటి పురాతన కాలం నుండి అమ్మవారికి బలు ఇవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు వస్తూ ఉంటే గవర్నమెంట్ దృష్టిలో పడ్డ తర్వాత జంతు బలు నిషేధం జరిగింది. అయినా కూడా మా ఇష్టపూర్వకంగా కొంతమంది అమ్మవార్లకు మేము సమర్పిస్తాము, అది మా ఇష్టపూర్వకంగా. అండ్ మీరు బోనం ఎత్తుకునే రోజు ఫాస్టింగ్ అట్లా ఉండడం జరుగుతుందా ఏమన్నా? కంపల్సరీ అండి, మార్నింగ్ పొద్దు ఉదయాన్నే పొద్దున్నే లేచిన తర్వాత ఒక్క పొద్దుతోనే ఉంటాము. బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మేము అక్కడ అమ్మవారి దగ్గరే ఒక్క పొద్దు ఇస్తాం. ఫాస్టింగ్ ఉండి ఆ జనాలలో బోనం ఎత్తుకుని ఆటలు ఆడడం నిజంగా గ్రేట్ అసలు. అంటే అమ్మవారు సేవలో ఉంటాం కాబట్టి ఆకలి ధూప అలాంటివి ఏమి ఉండవు, ఇంకా వేటి మీద దృష్టి ఉండదు మాకు ఫస్ట్. ఇప్పుడు మీరు జోగినిగా ఉన్నారు కదండి, ఇప్పుడు ఈ బోనాల సీజన్లో జోగినిగా ఉంటారు, తర్వాత ఆఫ్టర్ బోనాల సీజన్ అయిపోయిన తర్వాత జోగినిగా ఉంటారా నార్మల్ మనుషులాగా ఉంటారు? నేను చిన్నప్పటి నుండి అమ్మవారికి అంకితం కాబట్టి నేను ఈ ఆషాఢం శ్రావణం అని కాకుండా నాకు అమ్మవారు వస్తుందని పీట కూర్చుంటాను, ఆవాహన చేసుకొని నా దగ్గర భక్తులు వస్తూ ఉంటారు. నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను, బోనాలు తీయడం, అమ్మవారికి కళ్యాణాలు జరిపేయడం, బోనాలు సమర్పించడం ఇదే ఉంటుంది. అండ్ మీ అప్కమింగ్ జోగినీస్ వాళ్ళు వస్తున్నారు కదా ప్రజెంట్, మీ కొత్త వాళ్ళు సో ఈ ఫీల్డ్లోకి, అట్లా వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి మీరేమన్నా మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను ఒక్కటే అనుకుంటున్నాను, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇంకొకటి అహంకారం అనేది రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే ఉద్దేశిస్తున్నాను, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కలిసినప్పుడు పలకరించాలి. ఎందుకంటే మనము వచ్చింది ఒకరోజే పోయేది ఒకరోజే కాబట్టి వాళ్ళు రాగానే ఫస్ట్ శనార్తి కానీ మా దాంట్లో శనార్తి అని అనుకుంటాము, లేదా నమస్తే పెట్టుకుంటాము. అలా శనార్తులు నమస్తే పెట్టుకొని మేము మర్యాద పూర్వకంగా నేను ఇన్వైట్ చేస్తాను. కానీ ముందు భవిష్యత్తులో వచ్చే జోగినీస్ని ఒకటే నేను కోరుకుంటున్నాను, చిన్న పెద్ద చూసి మర్యాద ఇచ్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరి దృష్టిలో పడకండి, మంచిగా బోనాలు సమర్పించుకుందాం, అందరం కలిసిమెలిసి ఉందాం. ఇప్పుడు పటాలు వేస్తారు కదండి, ఆ పటాలలో మీరు బోనం వేసుకొని ఆడతారు కదా, అసలు ఎందుకు అట్లా ఆడతారు? అంటే అమ్మవారికి పటంలో అమ్మవారిని ఆవాహన చేస్తాం, పటంలో ఒగ్గు పూజలతో ఒగ్గు జగ్గులతో అమ్మవారికి భారతి ఇచ్చి అమ్మవారిని పేయి మీదకి రప్పిస్తాము. ఆ పేయి మీదకి వచ్చినప్పుడు అమ్మవారు పటంలోకి దుంకుతుంది. ఆ పటంలోకి మా మీదకి అమ్మవారు ఆవాహం రావడం ద్వారా మేము పటం అంతా పటం ఎక్కేసి ఆడి ఆట పాటలతో సంతోషంతో, అంటే అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చి ఆమె సంతోషాన్ని చూపి వ్యక్తపరుస్తుంది కాబట్టి అది వేయడం జరుగుతుంది అమ్మవారికి. ఓకే, మీరు ఫస్ట్ బోనం ఎత్తుకున్న తర్వాత బాగా డోలు సప్పుడు కానీ డిల్లంబల్లం అట్లా అవి కొడతారు, అట్లా కొట్టడం వల్ల మీకు అమ్మవారు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? అంటే మాకు డోలు సప్పుడు ఒగ్గు జగ్గులతో పాటు అమ్మవారిని ఆవాహన చేస్తారు, అంటే భారతీయడం, భారతిచ్చడం ద్వారా అమ్మవారిని మేల్కొలుపుతారనమాట. అమ్మవారిని మేల్కొలపడం ద్వారా అమ్మవారు మాకు ఒంటి మీదకి ఆవాహం అయ్యే ముందు ఒగ్గు జగ్గులు డోలు తాళాలు ఎంత వాయిస్ అంత అమ్మవారు అంత గాంభీరంగా అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది. నవ్య గారు, అసలు బోనాలు అనేది ఒక మన తెలంగాణ స్టేట్లో మాత్రమే జరుగుతాయి, అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు, దానికి సంబంధించిన మన హిస్టరీ స్టోరీ ఉందా మరి? మన పురాతన కాలంలో మన రాజులు పాలించడం జరిగింది మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి. ఆ అమ్మవారు ఒక రాజు కళలో వెళ్ళేసి నాకు ఇట్లా బోనాలు సమర్పించాలి అది అని చెప్పడం జరిగింది అమ్మవారు కళలో వెళ్ళేసి. అప్పుడు అంటూ మన
రాజుల కాలంలో కలరా అనే వ్యాధి అంటే అంటు వ్యాధులు కానీ అప్పుడు చాలా వస్తుండే. రావడం ద్వారా భక్తులకు ఇబ్బంది జరగడం జరిగింది. అట్లా అమ్మవారి కళలోకి వెళ్ళేసి నాకు ఇట్లా బోనం సమర్పిస్తే నేను ఎలాంటి వ్యాధి కూడా నేను మన పొలి మీద అంటే రాని పని అన్నట్టుగా దుష్టశక్తులు ఏది అమ్మవారు రానియదు అనేసి చెప్పడం జరిగింది. అలా చేయడం ద్వారా అమ్మవారికి ప్రతి ఏటింగ్ అప్పటి నుండేసి అమ్మవారికి మొక్కడం ద్వారా ఈ కలర్ అనే వ్యాధి కూడా అంతమైపోయింది. కాబట్టి అప్పటి నుండి ఇంకా తరతరాలుగా ఇట్లా బోనాలు తీసుకుంటూ వస్తూనే ఉన్నాను. ఓకే అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటే కోరుకుంటున్నా అండి, అమ్మవారి కరుణ కటాక్షం మన దేశ ప్రజలందరికీ ఉండాలి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలి. ఎందుకంటే మన కరోనా వచ్చి కష్టకాలంలో ఉన్నాము. ఫస్ట్ వే సెకండ్ వే అంటూ వచ్చాయి, మన సెకండ్ వే నుండి కొద్దిగా కోలుకున్నాం. కాబట్టి థర్డ్ వే రాకముందు కూడా అందరం మంచిగా ఉండాలి, శుభ్రత పాటించుకుంటూ అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అమ్మవారికి కూడా మనం బోనాలు ఈసారి జరుపుకుంటున్నాం కాబట్టి అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ ఆటపాటలతో అమ్మవారిని సేవలో తరించండి. కానీ మీ జాగ్రత్తలు మీరు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఏటా నేను ఇక ఈ బోనంలోనే సమర్పిస్తాను అమ్మవారికి. నేను ఏటేటా ఇట్లా అమ్మవారు విగ్రహాన్ని నేను అమ్మవారు విగ్రహాన్ని బోనానికి సెట్ చేసేసాను. పసుపు కుంకుమ మన యాప కొమ్మలు పూలు లోపల నైవేద్యం శాఖలు అన్నీ సమర్పించాను. జ్యోతి కూడా వెలిగించడం జరుగుతుంది. ఇదే నా సంవత్సరం ప్రతి ఏటా నేను ఈ బోనంలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాను. ఇది అమ్మవారి పట్నం అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అమ్మవారికి పటం వేసేసి అమ్మవారిని ఆవాహం చేసుకుంటాం పటంలో అనేసి. ఆ పటం వచ్చేసి ఇదే అండి, మన పిండితో కుంకుమ పసుపుతో అలంకరణ చేసిన మన ఒగ్గు పూజారులు అండి. ఒకసారి ఒగ్గు పూజారులు కూడా అడిగి తెలుసుకుందాం. మన ప్రేక్షకులకు దీని గురించి కొద్దిగా తెలపండి. ఇది బల్కంపేటలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన రేణుకా ఎల్లమ్మ దేవి పటం. ఈ పటంలో శివసత్తులు గణాదులు అందరూ వచ్చి పటాలు దొక్కుతారు కాబట్టి మేము పటం వేయడం, ఇక్కడ మేము ఒగ్గు పూజారులము పటం వేయడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు శివసత్తులతోటి ఈ పటాలు దొక్కేయడం జరుగుతున్నది. బండారి బలగం కాబట్టి ఈ పటాలు వేసి పటాలు దొక్కిచ్చి అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించుదాం. అసలు ఇది వేయడానికి కారణం ఏంటి, అసలు ఈ అమ్మవారికి ఇది ఎందుకు వేయాలి, ఎందుకు వేస్తారు అని పబ్లిక్ టాక్ వాళ్ళకి కొద్దిగా అంటే ఇంకా ఎందుకంటే ఈ అమ్మవారికి సంతోషంగా ఇది ఒక చంద్రపటం అన్నమాట. అమ్మవారికి ఒక అమ్మవారి ఆత్మకృత మంచిగా ఉండడానికి అమ్మవారికి